తెరపై తండ్రి పాత్రలైనా తాత పాత్రలైనా ప్రతి నాయకుడి పాత్రలైనా హాస్యనటుడిగా అయినా ఇలా అన్ని పాత్రల్లో తనదైన నటనతో ఆకట్టుకొని నవరస నటన సార్వభౌముడిగా తెలుగు తెరను ఏలారు మహానటుడు ఎస్వి రంగారావు నట వారసుడిగా తెలుగు సినిమా స్వర్ణయుగ చరిత్రలో ఆయనకంటూ ఒక అధ్యాయాన్ని సృష్టించుకున్న విలక్షణ నటుడు కైకాల సత్యనారాయణ కైకాల సత్యనారాయణ గారు తెలుగు సినిమా పుట్టిన నాలుగేళ్లకు పుట్టారు తెలుగు సినిమాతో సమాంతరంగా ఎదిగారు నటుడుగా గత ఏడాది షష్ఠి పూర్తి కూడా చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తొలి తెలుగు టాకీ సినిమా భక్త ప్రహ్లాద విడుదలైతే పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున సత్యనారాయణ గారు జన్మించారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆయన నటించిన చిత్రం సిపాయి కూతురు విడుదలైంది ఆ రకంగా ఆయన నటుడయ్యి అరవై రెండు సంవత్సరాలు కాగా వ్యక్తిగతంగా ఈ ఏడాది రాబోయే జూలై ఇరవై ఐదుకి ఎనభై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంటారు సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో కైకాల లక్ష్మీనారాయణకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై ఐదున జన్మించారు ప్రాథమిక ప్రాథమికోన్నత విద్యను గుడివాడ విజయవాడలలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు పంతొమ్మిది వందల అరవై ఏప్రిల్ పదిన నాగేశ్వరముతో వివాహమైంది ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు తన గంభీరమైన కాయంతో కంచు కంఠంతో సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు ఆయన్ని మొదట గుర్తించింది డిఎల్ నారాయణ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణ గారికి ఒక పాత్ర ఇచ్చారు దానికి దర్శకుడు చంగయ్య ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన సత్యనారాయణ ప్రతిమను గుర్తించారు అందరూ అలా గుర్తించడానికి ఆసక్తిగల కారణం ఆయన రూపురేఖలు ఎన్టీఆర్ను పోలి ఉండటమే ఎన్టీఆర్కు ఒక మంచి నక్కలు దొరికినట్లయింది అప్పుడే ఎన్టీఆర్ కూడా ఈయన్ని గమనించారు పంతొమ్మిది వందల అరవైలో ఎన్టీఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఈయనకొక పాత్రనిచ్చారు ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వారు ఎస్ డి లాల్ ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేశారు సత్యనారాయణను ఒక ప్రతినాయకుడిగా చిత్రించవచ్చు అని కనిపెట్టింది బి విఠలాచార్య గారి ఇది సత్యనారాయణ గారి సినిమా జీవితాన్ని మార్చేసింది విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడుగా కనకదుర్గ పూజ మహిమలో వేయించారు ఆ పాత్రలో సత్యనారాయణ గారు సరిగ్గా ఇమరడంతో తరువాతి సినిమాల్లో ఆయన ప్రతి నాయకుడిగా స్థిరపడిపోయారు అలా జానపద బ్రహ్మ విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఎన్నెన్నో జానపద చిత్రాల్లో సత్యనారాయణ విలన్ పాత్రలు పోషించారు ఆ తరువాత సోషల్ పిక్చర్స్లో కూడా విలన్ పాత్రలు వచ్చాయి సత్యనారాయణ గారి నవ్వు పాపులర్ విలని ట్రేడ్ మార్క్ అయింది కెరియర్ తొలిదశలోనే ఆయనకి పౌరాణిక పాత్రలు చేసే అవకాశం లభించింది లవకుశిలో భర్తుడిగా కృష్ణార్జున యుద్ధంలో కర్ణుడిగా నర్తన్శాలలో దుశ్శాస్తనుడిగా నటించారు శ్రీకృష్ణ పాండవీయంలో ఘటోత్కజుడి పాత్ర తొలిసారి ధరిస్తే మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఘటోత్కచుడు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు శ్రీకృష్ణ అవతారం చిత్రంలో తొలిసారి దుర్యోధనుడి పాత్ర పోషించారు ఆ తర్వాత కురుక్షేత్రంలో దుర్యోధనుడిగా అద్భుతంగా రక్తి కట్టించారు అలాగే రావణాసురుడిగా కళ్యాణంలో భీముడిగా దాన వీర సూరకర్ణలో మూషికాసురుడిగా శ్రీ వినాయక విజయం చిత్రాల్లో నటించారు చాలామందికి తెలియని విశేషం ఏమిటంటే కథానాయక మొల్లలో శ్రీకృష్ణ దేవరాయలు పాత్ర పోషించారు యమధర్మరాజు అంటే తెలుగు తెరక సత్యనారాయణ తప్ప మరొకరు గుర్తుకురారు యమగోళ సినిమాతో ప్రారంభమైన ఈ పాత్ర జైత్ర యాత్ర యముడికి ముగుడు యమలీల దరువు చిత్రాల వరకు సాగింది మోసగాళ్లకు మోసగాడు దొంగలవేట మొదలైన సినిమాల్లో ఆయన విలన్ పాత్రలు మర్చిపోలేనివి ఉమ్మడి కుటుంబం దేవుడు చేసిన మనుషులు శారదా చిత్రాలతో ఆయన ఇమేజ్ మరింత మారిపోయింది సాత్వికమైన పాత్రలకు కూడా సత్యనారాయణ బెస్ట్ ఆప్షన్ అయ్యారు తాత మనోడు సంసారం సాగరం రామయ్య తండ్రి జీవితమే ఒక నాటకం దేవుడే దిగివస్తే సిరిసిరిమువ్వ తాయారమ్మ బంగారయ్య పార్వతీ పరమేశ్వరులు మొదలైన చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి విలన్ ఇమేజ్ నుంచి బయటపడి కుటుంబ ప్రేక్షకులకు అభిమాన నటుడయ్యారు కమిడియన్ నగేష్ డైరెక్టర్గా స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు నిర్మించిన మొరటోడు చిత్రంతో హీరోగా మారారు నా పేరే భగవాన్ ముగ్గురు మునగాళ్ళు కాలంతకులు గమ్మత్తు గూఢాచారులు తూర్పు పడమర సావాసగాళ్ళు లాంటి చిత్రాల్లో హీరోతో సమాంతరమైన పాత్రలు పోషించారు సత్యనారాయణ చాణక్య చంద్రగుప్తలు రాక్షస మంత్రిగా నభుతో నభవిష్యత్ అన్నట్లు నటించారు నా పిలిపే ప్రభంజనంలో ముఖ్యమంత్రి పాత్రతో విస్మయపరిచారు ఒకటా రెండా వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాల్లో చరగని ముద్ర వేశారు ఇక సుభాష్ ఖాయ్ డైరెక్ట్ చేసిన హిందీ సినిమా కర్మ చిత్రంలో విలన్గా నటించారు ఈ సినిమాలో శ్రీదేవి తండ్రి పాత్ర ధరించారు ఒకటి రెండు తెలుగు డైలాగ్స్ కూడా ఆ సినిమాలో చెప్పారు సత్యనారాయణ గారు తమిళంలో రజనీకాంత్ కమల్ హాసన్లతో కొన్ని చిత్రాలతో పాటు కన్నడ హిందీ సినిమాల్లో కూడా కైకాల సత్యనారాయణ గారు నటించడం జరిగింది సత్యనారాయణ గారు గత అరవై సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో ఆయన ఏడు వందల డెబ్బై ఏడు సినిమాల్లో నటించారు ఒక నటుడిగా అతను పౌరాణిక సాంఘిక చారిత్రక జానపద పాత్రలు వేశారు హాస్య ప్రతినాయక నాయక భూమికలను పోషించారు ఆయన తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటన సార్వభౌమ అని బిరుదును పొందారు తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు గారి తర్వాత అలాంటి వైవిధ్య పాత్రలకు సత్యనారాయణ గారి బెస్ట్ ఆప్షన్ అయ్యారు తను నటించిన ప్రతి పాత్ర తన సొంత బిడ్డలాగేనే భావించారు వాటికి ప్రాణప్రతిష్ఠ చేశారు కైకాల సత్యనారాయణ గారికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించుకుంది సత్యనారాయణ గారు రమా ఫిలిం ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి చిరంజీవి గారితో కొదమసింహం నాగేశ్వరరావు గారితో బంగారు కుటుంబం బాలయ్యబాబుతో ముద్దుల మొగుడు వంటి సినిమాలు కూడా నిర్మించారు ఇటీవల వచ్చిన కేజీఎఫ్ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో సత్యనారాయణ గారు రాజకీయాల్లోకి వచ్చి మచిలీపట్నం నియోజకవర్గం నుండి తెలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి పదకొండవ లోక్సభకు ఎన్నికయ్యారు ప్రస్తుతం ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఇంట్లో ప్రశాంతమైన జీవనాన్ని కడుపుతూ పాత సినిమాలు చూస్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తున్నారు సత్యనారాయణ గారు